నువ్వు తప్పుకో. అరే తప్పుకో, జరుగు. ఆ అద్దం నదలవా, వెళ్ళేది ట్యాంక్ బండ్ కా కాలేజ్ కా. అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు, ఎగ్జామ్. నీలాగేం కాదు, మొత్తం పౌడర్ ఎప్పుడు మొత్తం పోర్షన్ ఎప్పుడు చదివేసుకున్నాను. కాసేపు ఆగు, ఆ అద్దాన్ని మెడలో తగిలించుకుంది కానీ తప్పుకో. ఏ, నేను కూడా అదే చెప్పేది. తప్పుకో. నువ్వు తప్పుకో ముందు, నీ మొహానికి ఇంకా చాలే. ఏంటే తక్కువ నా మొఖానికి? మీస ఒకటి తక్కువ. కరెక్ట్ గా చెప్పావు. కడుపులో ఉన్న 9 నెలలు చక్కగా చెట్టా పట్టాలు వేసుకుని ఉన్నారా? బయట పడింది మాత్రం 9 నిమిషాలు కూడా కుదిరకుండా చూడలేదురా మిమ్మల్ని. చూడు పెద్ద చిన్న లేకుండా. ఏంటే పెద్ద చిన్న, ఇప్పుడే కదమ్మ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఇద్దరం కలిసే పుట్టాం కమల పిల్లవని. అవునాయనా, మన ఇద్దరం కలిసే పుట్టాం, కానీ అమ్మ పొట్టులోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు? నేను. అంటే నేను నీకన్నా పెద్దదాన్ని, 10 నిమిషాలు పెద్దదాన్ని. సో నువ్వు నా తమ్ముడి. ఏంటమ్మా నువ్వు, ముందు నన్ను బయట పంపించచ్చు కదా. ఎంతైనా మీ ఆడాలి ఒకటే. అంతేరా, అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు. కరెక్ట్, డెలివరీ అప్పుడు కూడా నాన్న ఇలానే అనుంటాడు. పొట్టలో ఉన్న నేను అది విని నిన్ను బయటికి పంపించాను, లేకపోతే ముందు మనమే బయటికి రావాలి. అవునవును. అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే, కావాలంటే నువ్వే నన్ను అన్నయ్యని పిలు. తప్పక. ఏమే మీనాక్షి, దేవుడికి నైవేద్యం పెట్టవా, అవతల పైకి టైం అయిపోతుంది. దేవుడా దేవుడా, నీ దయ వల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను. ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు. తమ్ముడి కన్నా నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా. అయ్యో నాన్నా, ఇది చూడు. ఏంటమ్మా? ఇదిగో. గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య. ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా? గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య. భక్తులారా, మూఢనమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి, పైకొస్తారు. దేవుడా కాపాడు. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్! వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా. ఏం అటెన్షన్, ఏం అటెన్షన్! అటెన్షన్గా సార్, టెన్షన్తో చూస్తున్నా, తొందరగా ఇవ్వండి. ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాము. కూచా, ఒక వికెట్ అవుట్. రే మసు పండరా. రే నీకేమైనా వచ్చా? నీకేమైనా వచ్చా? నీకొచ్చా? నీకొచ్చా? నాకొచ్చు. రాయమంటావా? చూస్తావేరా, రాసుకో. తెగ చదివావు కదే, రాయి. రాస్తాం. అమ్మని ఎంత జరిగిచ్చావే, ఇందుకా ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు? సారీ రా, ఈ ఒక్క సబ్జెక్ట్లోనే వీకు, మిగతావన్నీ నేనే రాశాను రా. సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు. ఏది ఏంట్రా ఇది? నాదిగా సార్. అంటే ఈ అమ్మాయిది అంటావా? అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో. నాకేం తెలియదు సార్. నాకు తెలిసి నీ గురించి నువ్వు ఉన్నాడు. అరే నాకేం తెలియదు సార్. పద ముందు సార్. అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో. స్లిప్పులు చూసి రాయట్లేదు సార్. మరి గైడ్ చూసి రాస్తున్నావా? Thank you. Hey, copy, let me copy, let me do all the things right now. Transferring the data, sending you files, let me get the feedback on my cool eyes so that I can write.
ఏంట్రా అక్కడెక్కడో చూసి రాస్తున్నావు? మద్రాసు అయ్యి కదా సార్. ఓహో, అయితే మద్రాసు ఇంకే చూసిరాయి, బెటర్. ఏం తట్టట్లేదా? స్టోరీలు మాత్రం బాగా చెప్తావు, టైం అయిపోతుంది చూడు. ఇంకా బోల్డ్ టైం ఉంది. సరే రాద్దాం. ఆ పెన్ ఇటువంటి పెన్ ఎందుకు? పెన్నుతోనే రాస్తారు తెలుసా? తెలుసు, ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట. మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్. సార్ అడిషనల్. అడిషనల్ ఇంకోటి 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 వెళ్ళిపోయి ఎప్పుడేమన్నా మిగిలితే నాకు ఇచ్చేళ్ళు. ఆ ఛాన్స్ లేదులేంటి. సార్ ఏంటాయ్? కలాస్ 7 క్వశ్చన్స్, 3 అవర్స్, సింగిల్ హ్యాండ్, సింగిల్ పెన్, ఫటాఫట్. 3 అవర్స్ కాదు, హాఫ్ అన్ అవర్. ఓ, వెరీ నైస్ బాయ్. ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా? శాటిలైట్ రిసీవరు, లైవ్ ట్రాన్స్ఫర్. మర్యాదగా నేను చెప్పించేయండి, లేకపోతే ఓసలు లెక్క పెడతారు. ఏం చేయాలో చెప్పండి బాస్, చెప్పండి. హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరప్ట్ అయిపోవాలి. ఏంటది సెక్యూరిటీ ఇలా రండి. అమ్మ దొంగలారా, ఎంత హైటెక్ కాపీ చేశారా? ఎలా రాసావు? నువ్వు ఎలా రాసావు? బాగానే రాశాను. అయితే నేను బాగా రాసినట్టే. మీనా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ 4 సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా. తొందరగానా? భలేవాడివే, నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది. ఈరోజుతో మనం విడిపోతున్నాం, ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా. అవును మరి, కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా. నేను ఉండటం లేదు, ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను. నిజం, ఈరోజుతోనే ఆఖరు. మళ్ళీ మనం కలవు అంటే నాకు నీతో మాట్లాడాలనుంది, కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు. అది ఏంటంటే, అది నీనా, సినిమాకి టైం అయింది, మర్చిపోయారా ప్రోగ్రామ్? సరే బయలుదేరి, టైం అయింది. సారీ రా, నేను రావట్లేదు. ఏ, ఈ రాత్రికే ఊరెళ్ళాలి. నువ్వెక్కవే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇద్దరు రావట్లేదేంటి? సెపరేట్గా సెటప్ చేశారా? నోటికి ఏది వస్తే అది మాట్లాడేటవేనా? నోటికి వచ్చింది మాట్లాడక, దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. వస్తున్నావా రావట్లేదా? సరే పద. నువ్వురా. నిజమేరా, ఈ రాత్రికి ఊరెళ్తున్నాడు. ఓకేరా, మండి ఎప్పుడో ఎక్కడో. ఓకే బాయ్.